నెల్లూరు నగరం 13వ డివిజన్ ఎల్మవారి దిన్నెలో శుక్రవారం డోర్ టు డోర్ ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ, ఆయన కుమార్తె సింధూరా పాల్గొన్నారు. నారాయణనే స్వయంగా ఇంటింటికి వెళ్లి ఓటర్ వెరిఫికేషన్ చేస్తున్నారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. ఓటర్ వెరిఫికేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టామని, అందుకే స్వయంగా నేనే ఇంటింటికి తిరుగుతున్నానని చెప్పారు. చనిపోయిన వారి పేర్లను కొన్ని చోట్ల తొలగించడం లేదని, మరికొన్ని చోట్ల కొత్త ఓట్లు యాడి చేయడం లేదన్నారు. మార్పులు, చేర్పులకు ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో అవన్నీ దగ్గరుండి చూసుకుంటున్నామని తెలిపారు. క్షేత్రస్థాయిలో టీడీపీ బలంగా ఉండడంతో క్లస్టర్ ఇన్ఛార్జీలు, బీఎల్ఏలు పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. యాడ్ చేయాల్సిన బూత్ నెంబర్లను నారాయణ మీడియా ముందు చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో నారాయణ వెంట స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. నమస్కారాలండి. ఈ నిన్న ఇవాళ ఎనవారి దీనిలో ఈ ఓటర్ వెరిఫికేషన్ మీద డీటెయిల్డ్గా యాక్చువల్గా ఇక్కడ ఉన్న లోకల్ నాయకులందరితోనూ, బీఎల్ఎస్ బూత్ కన్వీనర్లు, ఇక్కడ ఉన్న ప్రెసిడెంటు, ఇన్ఛార్జి, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ మరియు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ప్రజలతో మమేకమై ఉంటారో వాళ్ళందరితో దాదాపు నిన్న తిరిగాము. కొన్ని హౌసెస్లో యాక్చువల్గా ఓట్లు లేవు, అవన్నీ యాడ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కొందరు రీసెంట్గా 2-3 మంత్స్ బ్యాక్ చనిపోవడం జరిగింది, వాళ్ళ ఓట్స్ని యాక్చువల్గా డిలీట్ చేయాల్సి జరిగింది. ఇవాళ మార్నింగ్ 1 అవర్ నుంచి వెరిఫై చేస్తే ఒక 3 యొక్క ఓట్స్ని యాడ్ చేయాల్సినట్టుంది. 16x16 523 బూతుల్లో ఒకరిని, 16x16 520 దాంట్లో ఇంకొకరిని, 16x16 526 ఒకరిని యాడ్ చేయాల్సినట్టుగా వాళ్ళే రిక్వెస్ట్ చేశారు. రీసెంట్గా వచ్చారు, ఇక్కడికి వచ్చాము, మా యొక్క ఓటుని ఎంటర్ అయ్యేటట్టుగా చూడండి అన్నారు. ఇలా ఈరోజు నిన్న ఇవాళ బూత్ లెవెల్లో 246వ బూత్ దాంట్లో చేస్తున్నాం. 21వ తేదీదాకా ఎలక్షన్ కమిషను బీఎల్ఓస్ ఇచ్చింది. బీఎల్ఓస్, బీఎల్ఎస్ కలిసి వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తున్నారు. దాంట్లో కూడా గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుంటామనే ఉద్దేశంతో, గ్రౌండ్ రియాలిటీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనే దానికోసం నేను కూడా ఈ తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్గా ఈరోజు ఎలవారి దీనిలో 246 డివిజన్లో డీటెయిల్గా చేస్తున్నాం. నేను అందరిని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ప్రజాస్వామ్యం అంది ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ప్రజాస్వామ్యంలో భారతదేశం 1. ఇంత పాపులేషన్ కలిగిన ప్రజాస్వామ్యం ఇంకేది లేదు. ప్రజల చేత నాయకులు ఎన్నుకోబడతారు, ప్రజలకు సేవ చేస్తే వాళ్ళని ఎన్నుకుంటారు, సేవ చేయకుంటే దించేస్తారు 5 సంవత్సరాలకు ఒకసారి. అందువల్ల ఓటు అనేది చాలా విలువైనది. ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటుని ఈ యొక్క కార్యక్రమంలో ఎన్రోల్ చేసుకొని దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.